కాశీ మజిలీ కథలు 18వ మజిలీ 3వ భాగం హైమవతి కథ. అయ్యా, సైంధవ లవణమును అడవి ఉసిరికాయను కలిపినట్లు విధి విచిత్రాలు చేస్తుంటాడు. మీ తండ్రి నా తండ్రి స్నేహితులే. మా తండ్రి పేరు మంత్రపాలుడు. మేము మగధదేశ రాజధానైన అమరావతిలో ఉంటాము. మా తల్లి చంద్రమతి. మా తండ్రి ధర్మంగా పాలిస్తుంటే లేక లేక ఈశ్వరి కటాక్షం వల్ల నేను పుట్టాను. నేను పుట్టుకతోనే అతి చక్కని దాన్ని. నాకు యుక్త వయసు వచ్చేటప్పటికీ నాకు తగిన వరుని కొరకు అనేక దేశాల నుంచి మా తండ్రి వరుల చిత్రపటాలు తెప్పించాడు. వాటిలో మీది ఉంది. నేను సమ్మతి తెలిపాను, కానీ అప్పటికే మీకు వేరొకరితో పెళ్లి నిశ్చయమైనదట. అందుకు ఆశాభంగం చెంది మిగిలిన వరులను మా తల్లిదండ్రులు పరిశీలించారు. కళింగదేశ రాజు వీరపాలుని కుమారుడు గుణవర్మ సమస్త శాస్త్రాలు గ్రహించిన సుందరుడు. కానీ వాని పరిస్థితి సామాన్యంగా ఉంది. కొంచెం అప్పులున్నాయి. లాటదేశపు మహారాజు సూరపాలుడి కొడుకు ధనవర్మ సామాన్య రూపసి. విద్య లేదు, కుబేరుడంత ధనం కలవాడు. మా తల్లి ధనవర్మకే నన్ను ఇవ్వమంది. కానీ మా తండ్రి ధనం కంటే విద్య గొప్పదని నన్ను గుణవర్మకిస్తానన్నాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎటూ తేలలేదు. మా తండ్రి కోపగించి గుణవర్మకు నన్నిస్తున్నట్లు శుభలేఖ రాయించి వీరపాలుడికి అప్పటికప్పుడే పంపేశాడు. మా తల్లి నన్ను ధనవర్మకిచ్చి వివాహం చేస్తానంటూ రహస్యంగా ధనవర్మ తండ్రి సూరపాలునికి లేఖ పంపింది. ఆ ఇద్దరూ నన్ను వివాహం చేసుకోవాలని ఉత్సాహపడుతున్న వారే కనుక శుభముహూర్తానికి మా పట్నం వచ్చేశారు. మా తండ్రి వీరపాలుడి పరివారాన్ని తగిన విడిదిలో ఉంచి ఉపచారాలు చేయిస్తుంటే మా తల్లి తాను రహస్యంగా ఏర్పాటు చేసిన విడిదిలో సూరపాలుడి పరివారాన్ని దింపి ముహూర్తం కోసం ఎదురు చూడసాగింది. వివాహ ముహూర్తం వేకువజామున కనుక రాత్రి నుంచి పెళ్లి సందడి ప్రారంభమైంది. అటు గుణవర్మ పల్లకీలో ఊరేగుతుంటే ఇటు ధనవర్మ పేరు చెప్పకుండా ఊరేగసాగాడు. నన్ను పెళ్లి కూతుర్ని చేసి వింతగా అలంకరించారు. మా అమ్మ నాతో రహస్యంగా, నిన్ను మీ తండ్రి ఒక దరిద్రుడికిచ్చి గొంతు కొయ్యదలుచుకున్నాడు. ఆ దరిద్రం నువ్వు భరించలేవు. అందుకు నేను ఉపాయం ఆలోచించాను. ధనవర్మ ఐశ్వర్యం గురించి నీకు తెలుసు కదా. పైన చూస్తే తమలపాకుల తట్టలా కనిపించే ఒక బుట్టలో నిన్ను దాసి తీసుకుపోయి నా పేరు ఉన్న సత్రంలో దింపుతుంది. ఆ పెళ్లివారక్కడ పీటల మీద సిద్ధంగా ఉన్నారు అంది. నేనామె మాటలు తీసెయ్యలేకపోయాను. ఆ దాసి నన్ను గంపలో పెట్టి ఒక వీధిలోంచి వెళ్తుంటే అక్కడ ఇళ్ళు అంటుకుని మంటలు శబ్దాలు చెలరేగాయి. సామానులు బయట పడేస్తుండటంతో తోవలేకపోయింది. నెత్తిమీద గంపలో గృహస్థుల సామాను దొంగలించిపోతుందని రక్షకభటులు దాన్ని నాపి ప్రశ్నలు వేశారు. అది కంగారులో ఒక మాటకి మరో మాట చెప్పగా ఆ గంపలు ఆకుని ఒక చోట పెట్టించారు. అగ్నిజ్వాలను ఆర్పడానికి రక్షకభటులు వెళ్ళిపోయారు. అది మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్తుందేమో అని నేనెదురు చూస్తుంటే గుర్రాల మీద పోతున్న పురుషులు గృహస్థుల మూటలతో పాటు బరువుగా ఉందని నా గంపని కూడా గుర్రం మీద వేసుకున్నారు. అగ్ని ప్రమాదం హడావిడిలో ఆ దొంగలని రక్షకభటులు పట్టించుకోలేదు. మనం వచ్చిన వేళ మంచిది. అగ్ని ప్రమాదం జరగకపోతే పెళ్లివారింత అశ్రద్ధగా ఉండరు. వారి పెట్టెలింత సులువుగా మనకి చిక్కేవి కావు. పెళ్లి సమయంలో ఎలాగూ పరధ్యానంలో ఉంటారులే. మన వేషాలు చూసి దొంగలనుకోరు. రాణిగారి సత్రంలో పెళ్లివారెవరో భాగ్యవంతుల్లాగే ఉన్నారు. మరి మేళతాళాలెందుకు లేవో? ఎందుకు వృధా అని మానేసుంటారు. పెళ్లి కొడుకు మాత్రం చాలా బాగున్నాడు. రాజబంధువులు అనగానే నమ్మేశారు. మన్ని తరుముకుంటూ రారు కదా. మనం చాలా దూరం వచ్చేశాం. ఈ అడవిలో దారి మనకు అలవాటు, కానీ వారికేం తెలుస్తుంది? ఇక్కడ ఆగి సొమ్ము పంచుకుందాం. తెల్లవారబోతోంది. ఈ విధంగా నాకు వారి మాటలు వినిపిస్తున్నాయి. బుట్టపేళ్ల సందుల్లోంచి కొంచెం కనిపిస్తూనూ ఉంది. వాళ్ళు గుర్రాలాపి అందర్నీ కేకవేసి పెట్టెలు దింపి వాటిలోని రత్నాలని బంగారాన్ని రాశిగా పోసి పంచుకోసాగారు. నన్నెక్కించుకున్న గుర్రపురవుతు ఎంతకీ రాలేదు. నేను మెల్లగా మూత తీసుకుని గంపలోంచి బయటికొచ్చాను. రౌతొక చోట పాము కరిచి చచ్చిపడున్నాడు. దేవుడు నాయందు ఉన్నాడనుకుంటూ అడవంతా తిరుగుదామని ధైర్యం తెచ్చుకున్నాను.
కొంచెం దూరంలో విలువ గల వస్త్రాలతో పెట్టెలు కనిపించాయి. ఆ పక్కన తినుబండారాలు గల గంప కనిపించింది. వాటితో ఆకలి తీర్చుకుని ఒక తోవ కనిపిస్తే దాని వెంట పోయాను. క్రూరమృగాల అరుపులకు భయపడ్డాను. ఆ అరణ్యము అది కలలా అనిపించసాగాయి. దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్తుంటే ఒక పొదలోంచి పులి గాండ్రుమంది. నేను మూర్ఛపోయాను. తెలివి వచ్చేసరికది బాణం దెబ్బకు చచ్చిపడుంది. ఆశ్చర్యంతో చుట్టూ చూశాను. నల్లని ముఖము, కోరపళ్ళు, మిడిగుడ్లు కలిగి జంతువుని తలపించేలా ఎవడో వస్తున్నాడు. వాడు బాణాలు విల్లు ధరించబట్టి మనిషి అనుకున్నాను. వాడు నన్ను చంపేస్తాడనుకున్నాను. కానీ పెట్ట, నువ్వెవరివి? ఈ అడవికి ఎందుకొచ్చావు? నీ ఊరేది? అంటూ అస్పష్టమైన మాటల్లో అడిగాడు. నేనంతా చెప్పి నీకు కావలసినంత ధనమిస్తాను, నన్ను మా ఊరు చేర్చగలవా అని అడిగాను. మూటలోంచి తినుబండారాలు తీసిచ్చాను. వాడవి తిని ఆనందంతో గంతులేస్తూ, ఇవి ఏ చెట్టుని దొరికాయి? ధనమంటే ఏమిటి? నువ్వు కట్టుకున్న ఆకు మంచి మెత్తగా ఉంది. మా అడవిలో ఇలాంటివి లేవు. మీ అడవెక్కడుందో చూపిస్తావా? అంటూ అమాయకంగా ఏవేవో అడిగాడు. నాకు ఋష్యశృంగుడు జ్ఞాపకం వచ్చాడు. వాడిని చూస్తుంటే, నాకు పిల్లలు లేరు, భార్య ఉంది, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను, వస్తావా అని అడిగాడు. అలాగే పద అన్నాను. ఇందాక పెట్టినవి మరికొన్ని ఇవ్వవా అని దీనంగా అడిగాడు. నేనన్నీ ఇచ్చేశాను. అవి తిని వాడెంత ఆనందించాడో. కొంత దూరం వచ్చాక, నువ్విక్కడే ఉండు, నేను పోయి ఆ పులి మాంసం తెస్తా. దాని చర్మం చలికాలంలో వెచ్చగా ఉంటుంది. చర్మాలు చాలా ఉన్నాయి ఇంట్లో, మాంసం లేదు. ఒట్టి చేతులతో ఇంటికెళ్తే నా పెళ్ళం బాధుతుంది అన్నాడు. ఇక్కడ మృగాల బాధ చాలా ఎక్కువగా ఉంది. నీ విల్లు బాణాలు చూసి అవి మన దగ్గరికి రావటం లేదు. నీతో వెనక్కి రావాలంటే కాళ్ళు నొప్పెడుతున్నాయి. నన్ను మీ ఇంటి దగ్గర వదిలి మాంసం తెచ్చుకుందూ గాని అని బతిమాలాను. అలాగే కానీ నా పెట్టతో నేను పులిని కొట్టానని చెప్పకు, ఏమీ దొరకలేదంటాను నేను అన్నాడు. కొంత దూరం తీసుకుపోయి తాటాకులతో కప్పిన ఒక డొంకను చూపించి, ఇదే మా ఇల్లు అన్నాడు. అందులో చర్మాలు తప్ప మరేమీ లేవు. ఆ కంపుకి నేను ఇవతలికి వచ్చి కక్కుకున్నాను. అప్పుడు వాడు వెదురుగొట్టంలోంచి తేనె తీసి ఇచ్చాడు. ఆకలి మీదున్న నేను అది తీసుకున్నాను. అంతలో మృగం లాంటి అతను పెట్టొచ్చింది. నా గురించి అది అతనితో తగు పెట్టుకుంది. నేను దాని కాపురం చెడగొట్టేదాన్నని తిట్టింది. నేనెంత చెప్పినా, నా వృత్తాంతం చెప్పినా వినకుండా నా బంధువులతో చెప్పి నిన్నేం చేయిస్తానో చూడు అంటూ పోయింది. సాయంకాలం అవుతుంటే నేను క్రూరమృగాల గురించి భయపడుతుంటే, పులి చర్మం కప్పుకుంటే నీ దాపుకే మృగం రాదు, నా పెట్ట కళ్ళు తాగి అలా పేలింది, పొద్దుట మామూలుగా వస్తుంది, నీకేం భయం లేదు అని వాడు ధైర్యం చెప్పాడు. ఆ దుర్గంధానికి నాకు నిద్ర పట్టటం లేదు. అంతలో అది వచ్చి నన్ను బంధువులకి చూపిస్తూ, నా కాపురం చెడిపిన రంకులాడి అని చెప్పింది. ఆ బంధువులు అతన్ని కులం విడిచినందుకు తప్పు పెట్టిస్తాను చూడు అని అరుస్తూ నన్ను బలాత్కారంగా కాళ్ళు చేతులు పట్టుకుని ఈ నూతి వద్దకు మోసుకొచ్చి చావు ముండా అని నూతిలో పడేశారు. తర్వాత జరిగింది మీకు తెలిసిందే అని ఊరుకుంది. 20వ మజిలి జయభద్రుని కథ ఆఖరి భాగం. జయభద్రుడు హైమవతి చరిత్ర విని దైవలీలకెంతో ఆశ్చర్యపడ్డాడు. అతనికి ఆమె మీద మన్మథభావం కలిగినా ఆమె మనసు తెలుసుకునే వరకు తొందరపడకూడదనుకున్నాడు. హైమవతి ఎండ ఎక్కువగా ఉంది. ఇది క్రూరమృగాలుండే అరణ్యం. చీకటి పడ్డాక ఇక్కడుంటే ప్రమాదం. ఏదైనా ఊరు చేరుకోవాలి. సుకుమారివైన నువ్వు ఎలా నడవగలవు? నా భుజాల మీద కూర్చో, మెల్లగా తీసుకుపోతాను అన్నాడు. నేను మీకంత శ్రమివ్వలేను. నన్ను ఉద్ధరించిన దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాను. మీ వెనకే నడుస్తాను, పదండి అంది. ఇద్దరూ నడవసాగారు. మాటలైతే చెప్పింది కానీ ఆమె నడవలేకపోతోంది. ఎలా తెల్లవారుతుందో అందామె బెదురుగా. భయపడకు, నిన్ను నా భుజాల మీద ఉంచుకొని కాపాడుతాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అదుగో ఆ శిలాఫలకం మీద నా తొడ మీద తలపెట్టుకుని నిద్రపోదువుగాని అంటూ అటు తీసుకెళ్లాడు. ఆ రాత్రి త్వరగానే గడిచింది. ఉదయం లేచేసరికి జీను కట్టిన గుర్రం ఒకటి అక్కడ మేస్తూ కనపడింది. ఆమె, అది చనిపోయిన రౌతుది, దొంగ యొక్క గుర్రం అంది. వాళ్ళిద్దరూ
దానిమీద వేగంగా ప్రయాణం చేశారు. వాళ్ళొక పల్లె పరిసరాలకు చేరారు. అక్కడ బస చేసి భోజనం తయారు చేసుకుని తిన్నారు. ఆమె అమరావతి పోదామని కోరడంతో దారడిగి తెలుసుకుని అటువైపు వెళ్ళసాగారు. తోవలో ఒక పట్నం కనిపించింది. అక్కడ సత్రంలో దిగి భోజనం చేసి అరుగు మీద విశ్రాంతి తీసుకుంటుంటే కొందరు బ్రాహ్మణులు సంభాషించుకోవటం వారికి వినిపించింది. అమరావతి చక్రవర్తి మంత్రపాలుడు తన కూతురు హైమవతిని వీరపాలుడి కుమారుడు గుణవర్మకు కన్యాదానం చేయటానికి నిశ్చయించి సుముహూర్తంలో వైభవంగా కన్యాదానం చేశాడు. కానీ ఆశీర్వచనమైన తర్వాత కన్యను లోపలికి తీసుకుపోయి బ్రాహ్మణులకు బహుమతులివ్వబోతుంటే ఇంట్లో అల్లరి పుట్టింది. ఏమీ, పెళ్లి కూతురు అత్తగారికి నమస్కరించబోగా తమకు చిత్రపటంలో చూపించిన పిల్ల కాదని మాయ చేశారని గొడవ పెట్టింది. దాంతో దెబ్బలాట జరిగి పెళ్లివారు కొట్టుకున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? రాజుగారి భార్య గుణవర్మ దరిద్రుడనే కారణంగా తన కూతుర్నివ్వటం ఇష్టంలేక రహస్యంగా ధనవర్మను రప్పించి గంపలం అడవికి పంపి మరో కన్యకనిక్కడి పెళ్లిపీటల మీదకు పంపిందట. ఆమె కూడా ధనవర్మని పెళ్లాడలేదు. తర్వాత మంత్రపాలుడు భార్యను నిర్బంధించి అడిగి నిజం తెలుసుకుని హైమవతి కోసం గ్రామమంతా వెతికించాడు. కానీ ఆమె జాడ తెలియలేదు. దాంతో శూరపాలుడు వీరపాలుడు మంత్రపాలుడి మీద ద్వేషం పెంచుకున్నారు. తర్వాత మంత్రపాలుడు కావాలని తమని మోసం చేశాడని ఇద్దరూ ఏకమై అతన్ని నిర్బంధించారు. తన కూతురు జాడ తెలిపిన వారికి గొప్ప పారితోషికం ఇస్తానని మంత్రపాలుడు అన్ని దేశాలకి దూతలని పంపాడు. తర్వాత ఏమైందో మాకు తెలియదు. ఆ వేళ సంభావనలు లేకపోవడమే కాక రాజభటుల చేత దెబ్బలు కూడా తిన్నాము. అనగా ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు అని వేరొకడు అడిగాడు. మణిప్రస్థానికి పోతున్నాం. ఆ దేశపు రాజు కుంతిభోజుడు, అతని కొడుకు జయభద్రుని భార్య సునీతి నిత్యము బ్రాహ్మణులకి దానం చేస్తుందట. ఆమె దగ్గర దానం పొందిన వారికి మరెవరిని యాచించే పనే ఉండదట. ఈ మధ్య మా ఊరి నుంచి కొందరు బ్రాహ్మణులు ఆమె దగ్గరకు వెళ్ళి చాలా ధనం సంపాదించుకొచ్చారు. ఆ మాటలు విన్న హైమవతి, అయ్యా ఈ బ్రాహ్మణుల మాటలు విన్నారు కదా, నా వల్ల తల్లిదండ్రులకి ఎన్ని సమస్యలొచ్చాయి, నేను సంతోషంగా ఇంటికి పోవాలని వాళ్ళు నన్ను ఆదరిస్తారని అనుకున్నాను. కానీ వాళ్ళు శత్రురాజుల పరాభవానికి బలవన్మరణం పొందుతారు, ఇక నన్ను ఆదరించేవారెవరు అని దుఃఖించింది. విచారించకు, నేను ఆ శత్రువులను జయించి మీ తండ్రికి సంతోషం కలిగిస్తాను. మనం వేగంగా అమరావతి వెళ్దాం అన్నాడు జయభద్రుడు. ఆమె మీ భార్య దానగుణం గురించి ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారే, అంత ధనం ఆమెకెక్కడిది, మీరిచ్చారా అని అడిగితే అతను చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. వాళ్ళు 2-3 రోజులకి మరో ఊరు చేరుకున్నారు. సామాగ్రి తేవటానికి చేతిలో రొక్కం లేదని అతడు సందేహిస్తుంటే ఆమె తన నగ ఒకటి అందించింది. అతనికి ఆ నగ విలువ తెలియకపోవటం, షాహుకారు కపటి అవడం, భోజనానికి వేళ సమీపించటం వల్ల స్వయంపాకానికి దాన్నిచ్చేశాడు. అతనేదో పని మీద అంగడికి పోతూ దేవాలయాన్ని చూసి అందులోకి వెళ్ళగా అక్కడ ఒక సన్యాసి దుఃఖిస్తూ కనబడ్డారు. అతనికి 3 రోజుల నుంచి భోజనం లేదని విని అతనికి భోజనం పెట్టడానికి ఇంటికి పిలిచాడు. అతను వారిద్దరి మీద పాదోతకం చల్లి, వరహ దక్షిణ లేనిదే, నేను భోజనం చేయను అన్నాడు. అలా వరహ ఇవ్వలేకనే అతన్నెవరూ భోజనానికి పిలవలేదు. అతను సంపాదించిన వరహాలను భూమిలో పాతిపెడుతుండేవాడు. వడ్డించిన విస్తరముందు నుంచి లేచిపోవటం సహించలేక ఆమె తన చేతి రత్నకంకణం ఇచ్చి భోజనం చేయమని వేడుకుంది. అతను ఆ కడియం అందుకుని తృప్తిగా భోంచేసి దీవించి వెళ్ళాడు. అతని చర్యలను ఆశ్చర్యంగా చెప్పుకుంటూ వాళ్ళు భోజనాలు చేశారు. అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణం సాగిస్తూ ఒక గ్రామం చేరుకుని ఒక నగలవర్తకుడి అరుగు మీద విశ్రమించగా కొందరు నగలవర్తకుల సంభాషణ వినటం తటస్థించింది. వారిలో రామశెట్టి అనే అతను సునీత పుణ్యమా అని, బంగారము రత్నాలు చవకైపోయాయి, బ్రాహ్మణులకు ఊరికే వస్తున్నాయి కనుక వచ్చిన ధరకు అమ్మేస్తున్నారు అనగా సుబ్బిశెట్టి, ఆ సునీతి ఎంత భాగ్యవంతురాలో, దానమిస్తున్నవన్నీ దేవతారత్నాలే. అవును, ఆమె పేరే కాని ఆమె భర్త పేరు వినరాదే అనగా రామశెట్టి, ఆమె మగని పేరు జయభద్రుడట, ఆ వస్తువులన్నీ అతనే తెచ్చిస్తున్నాడట అనగా, మగవాడు సంపాదించడమే కానీ
పేరు ప్రతిష్టలు భార్య వల్లే రావాలి, మీరా వస్తువులు ఏమైనా కొన్నారా అని రామిశెట్టి అడగ్గా సుబిశెట్టి, లేదు, ఈ మధ్య వీరశెట్టికి జరిగిన ప్రాయశ్చిత్తం విన్నావా? మన రాజుగారి కుమార్తె హైమవతి వివాహం సంగతేనా విన్నావా? పాపం సూరపాల వీరపాలులిద్దరూ ఏకమై ఆమె తల్లిదండ్రుల్ని జైల్లో పెట్టి ఆమెను వెతకటానికి దేశదేశాలు దూతల్ని పంపారట. భార్యాభర్తలతో ఒక మాట కాకపోతే అలాగే అనర్థం జరుగుతుంది. ఆమెను బాగా తెలిసిన వారెవరో వీరిశెట్టి దగ్గర ఆమె కర్ణభూషణం పట్టుకున్నారట. అతను దొంగ వస్తువులు కొంటాడు కదా, ఎవరో ఆ వస్తువును అమ్మజూపితే స్వయంపాకం మాత్రం ఇచ్చి దానిని తీసుకున్నాడట. అమరావతికి తీసుకెళ్లి అమ్మబోతే రాజభటులు గుర్తుపట్టి అతన్ని ఖైదులో పెట్టారట. అమ్మినవాడిని చూపించే వరకు విడుదల చేయమని తీర్పు చెప్పారట. అనగా రామిశెట్టి, ఇలాంటి విచిత్రమే నేను మరొకటి విన్నాను. ఈ ప్రాంతంలో ఒక సన్యాసి ఉన్నాడట. అతను నిత్యము వరహా ఇచ్చేవాళ్ళింట్లో కానీ భోజనం చేయడట. ఇలా బోలెడంత డబ్బు సంపాదించాడట. మొన్న ఎక్కడో రత్నకంకణం దక్షిణగా వస్తే సంతోషంగా తీసుకున్నాడట. ఆ కడియాన్ని అమ్మబోగా సన్యాసి అని కూడా చూడకుండా కారాగారంలో పడేశారట. అతనికి ఆ శాస్తి జరగవలసిందే, భిక్షకు పోయి బ్రాహ్మణులను ఎన్నో చిక్కులు పెట్టేవాడట. ఆ మాటలు విన్న హైమవతి ఎంతో దుఃఖిస్తూ, నా తల్లిదండ్రులు దొంగల్లా జైలు పాలవడమా? అయ్యో, నా వల్ల వాళ్ళకెన్ని కష్టాలు వచ్చాయి. వేగంగా పోయి కనపడితే వారి చెర వీడుతుంది, పదండి అంది. జయభద్రుడు, నువ్వక్కడికి పోయి ఏం చేస్తావు? ఆ ఇద్దరిలో ఎవరిని వరిస్తావు? ముందుగా నీ తల్లిదండ్రులకు కనబడితే ఏం లాభం? నీ వల్ల ధనవర్మ గుణవర్మ కలహించుకుంటారు అన్నాడు. ఆ మాటలకు ఆమె మరింత దుఃఖించసాగింది. అతను, ఏడవకు, నా బుద్ధిబలం చేత నీ తల్లిదండ్రుల్ని చెరవిడిపిస్తాను అన్నాడు. ఆ రాత్రే అమరావతి చేరుకుని ఒక పేద బ్రాహ్మణుడింట్లో బస చేశారు. రోజుకొక వేషం ధరించడంతో వాళ్ళనెవరూ పోల్చుకోలేకపోయారు. జయభద్రుడు గౌరవనీయమైన వేషంలో గుణవర్మ ధనవర్మ ఉన్న సభకు వెళ్ళి తన విద్యాపాఠవం ప్రదర్శించి వారి స్నేహం సంపాదించుకున్నాడు. అతను రోజూ వాళ్ల వద్దకు వెళ్ళి వినోదం కలిగిస్తూ కొద్ది రోజుల్లోనే వాళ్ళు తను చెప్పినట్లు వినేలా చేసుకున్నాడు. వాళ్ళు తమ రహస్యాలన్నీ అతనితో చెప్పసాగారు. ఒకనాడు ధనమదం గల ధనవర్మ అతనితో, మిత్రమా, నీకంటే నాకు మరెవరూ ఆప్తుల్లేరు. నీ దగ్గర దాచే రహస్యాలు లేవు. హైమవతి చాలా అందగత్తె అని నేను వచ్చి అవమానం పొందాను. గుణవర్మ కూడా అంతే. దాని తల్లిదండ్రులు హైమవతిని ఎక్కడో దాచి ఉంటారు. వాళ్ళు నిజం చెప్పరు. ఆమె అలంకారాలు దొరికినా జాడ తెలియలేదు. తన కూతుర్ని నాకివ్వటానికి మంత్రపాలుడు మొదటే ఒప్పుకోలేదన్న కసి నాకుంది. హైమవతి జాడ కనిపెట్టి మంత్రపాలుణ్ణి చంపెయ్యాలని నా పట్టుదల. గుణవర్మ ఇందుకు ఒప్పుకోలేదు అన్నాడు. జయభద్రుడు ఆశ్చర్యపోతూ, మిత్రమా, తొందరపడకు, నేను నిజం తెలుసుకుని నీకు చెబుతాను. కొంతమేరకు నాకిప్పటికే తెలిసినా నిస్సంశయంగా తెలుసుకుంటే తప్ప చెప్పను. మంత్రపాలుడికేమీ తెలియదు, రేపు నీకంతా చెబుతాను అన్నాడు. అప్పుడే చెప్పమని ధనవర్మ ఒత్తిడి చేసినా ఎలాగో వారించాడు. ధనవర్మ ఎలాగో గడువు వరకు ఆగి అతని దగ్గరకొచ్చి చెప్పమన్నాడు. తనకి దైవం అనుకూలిస్తున్నందుకు జయభద్రుడు మనసులో చాలా సంతోషిస్తూ, ధనవర్మ ఏం చెప్పేది, లోకంలో కొందరు స్నేహితుల్లా నటిస్తూ పగ తీర్చుకుంటారు. అందువల్ల ఎవరినీ నమ్మకూడదు. హైమవతి ఎక్కడికీ పోలేదు. నీకు మిత్రుడుగా నటిస్తున్న గుణవర్మ అధీనంలోనే ఉంది. అతను రహస్యంగా ఆమెతో సుఖాలు అనుభవిస్తూనే ఉన్నాడు. నువ్వు అమాయకుడివి కనుక అతన్ని నమ్మేస్తున్నావు. కావాలంటే నీకు ప్రత్యక్షంగానే చూపిస్తాను అన్నాడు. ఆ మాటలకు ధనవర్మ, ఆ విషయం నాకు చూపిస్తే నీకు అర్ధరాజ్యం ఇస్తాను. గుణవర్మ నా ముందెంత, నేను వాడి దేశానికి అప్పిచ్చాను, ఎప్పుడు చూపిస్తావు అని తొందరపెట్టాడు. జయభద్రుడు 4 రోజులు గడువడిగాడు. సమయం చూసి గుణవర్మ దగ్గర కూడా హైమావతి ప్రసక్తి తెచ్చి ధనవర్మతో చెప్పినట్లే చెప్పి అతనికి రోషం తెప్పించాడు. నిర్ణయించబడిన రాత్రి ఒక మేడని చక్కగా అలంకరించి హంసతూలిక తల్పం మీద హైమావతిని కూర్చుండబెట్టి ఆమెను పువ్వుల దండలు కడుతూ ఉండమన్నాడు. ధనవర్మని గుణవర్మని విడివిడిగా అదే మేడలోని 2 గదుల్లోకి ఒకరికి తెలియకుండా ఒకరిని రప్పించి ఉంచాడు. ముందుగా ధనవర్మకి హైమవతిని ఒక కిటికీలోంచి చూపెట్టాడు. అతను
ఇలాంటి అందగత్తెను పొందని జన్మెందుకు? దుర్మార్గుడైన గుణవర్మ నాకడ్డం వస్తున్నాడు, అతని పని రేపు పడతాను అని మనసులో అనుకుని, మిత్రమా, నువ్వన్నమాట నిలబెట్టుకున్నావు. హైమావతిని చూసి నా కళ్ళు ధన్యమయ్యాయి. గుణవర్మ ఎక్కడా అని అడిగాడు. జయభద్రుడు, నువ్విక్కడ పీఠం మీద కూర్చుని తాంబూలం వేసుకుంటూ ఉండు. ఈ దారిని నీ వైరి గుణవర్మ వచ్చి ఆ గదిలోకి పోతాడు. వారు తలుపులు బిగించుకుని సరస్సు సల్లాపాలు ఆడుకుంటారు. వీణానాదం నీకు వినబడుతుంది. నువ్వేమీ మాట్లాడకు, నేను బయట కాచుకుని ఉంటాను. నేనొచ్చి పిలిచే వరకు బయటకు రాకు అని పైకి వచ్చి గళ్ళెం పెట్టాడు. గుణవర్మ రాగానే అతని చేయి పట్టుకుని మరో దారిని మేడ మీదకు తీసుకెళ్లి ధనవర్మ ఉన్న గది వెనక కిటికీ సందులోంచి అతన్ని చూపించాడు. గుణవర్మ, ఈ మిత్రద్రోహి నాతో చెప్పకుండా ఎలాంటి పని చేస్తున్నాడు, రేపు వీడి పని పడతాను అని మనసులో నిశ్చయించుకున్నాడు. గుణవర్మని ధనవర్మ గది ముందు నుంచి తీసుకెళ్లాడు. కానీ అతను గది తలుపు బయట కొళ్ళెం పెట్టి ఉండటంతో ఏమీ చేయలేకపోయాడు. గుణవర్మని తీసుకెళ్లిన జయభద్రుడు హైమావతిని చూపించాడు. అతనికి కూడా ధనవర్మకి కలిగిన ఊహలు కలిగాయి. జయభద్రుడు హైమావతికి సైగ చేయగా ఆమె వీణ మీద గానం చేయసాగింది. ఆమెను చూసి అతనే మోహం ఆపుకోలేకపోయాడు. కానీ ఆమె అతన్ని వారించి కర్తవ్యం నెరవేర్చమంది. అతను వారిద్దరిని ఒకరి తర్వాత ఒకరిని చెరోదారిన మేడ దాటించాడు. మర్నాడు వాళ్ళొకరికొకరు ఎదురుపడినప్పుడు నన్ను వంచించి హైమవత్తో కులుకుతూ ఏమీ ఎరగనట్లెలా నటిస్తున్నాడు అని ఒకరి గురించొకరు అనుకుని సభకు పోయినప్పుడు సౌహార్ద సూచకంగా హస్తగ్రహణం చేస్తాం కదా, ఇవాళ వాడికి ఎడమచేయి అందించి కుడిచేతితో కత్తి తీసి తల నరికేస్తాను అని నిశ్చయించుకున్నారు. వాళ్లు ముందుగా అనుకున్నట్లే ఒక క్షణంలో ఒకరి తల ఒకరు నరుక్కుని వీరస్వర్గం పోయి రంభ కోసం తగువులాడుకోసాగారు. సభలో ఉన్న రెండు పక్షాల వారు తమ రాజులు అలా మరణించడంతో తామొకరిపై ఒకరు యుద్ధానికి దిగారు. జయభద్రుడు వీరపాల శూరపాలురకు కబురంపగా వాళ్లు సేనలతో వచ్చి తీవ్రమైన పోరాటం సలిపి చివరికిద్దరూ మరణించారు. ఈలోగానే జయభద్రుడు సేనలన్నిటినీ లోబరుచుకుని మంత్రపాళుణ్ణి అతని భార్యని చెరవడిపించి సింహాసనం ఎక్కించాడు. ప్రజలంతా చాలా సంతోషించారు. వీరపాల శూరపాలురు యుద్ధంలో చనిపోవటంతో జయభద్రుడు మంత్రపాలుడితో కూడా ఆ ఇద్దరి దేశాలకు పోయి వాటిని స్వాధీనం చేసుకుని పాలించసాగాడు. ఒకనాడు మంత్రపాలుడు తనకి అకారణంగానే ఎంతో ఉపకారం చేస్తున్న జయభద్రుణ్ణి అతని వృత్తాంతం అడిగాడు. అప్పుడతను హైమవత్తో సహా వచ్చి అతనికి నమస్కరించాడు. మంత్రపాలుడు తన కుమార్తెను గుర్తుపట్టి సంతోషంగా కౌగిలించుకుని భార్యకు ఆ సంగతి చెప్పాడు. హైమావతి తన తల్లిదండ్రులకి జరిగిందంతా వివరించింది. జయభద్రుడు అల్లుడైనందుకు వారి సంతోషం పట్టసఖ్యం కాకపోయింది. వారిద్దరికీ వివాహం చేసి తన రాజ్యానికి అధిపతిగా జయభద్రుడికి పట్టాభిషేకం చేశాడు. అతను ప్రజలను చక్కగా పరిపాలిస్తూ తన దేశానికి వచ్చిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ బ్రాహ్మణులు సునీతి దానగుణం గురించి చెప్పనిదే ఉండేవారు కాదు. ఒకనాడు పండిత బ్రాహ్మణుడొకడు రాగా అతనికి స్వాగతం పలికి అర్చనలు చేసి, భూమండలంలో మీరు చూడని దేశాలుండవు, అందరిలోకి కీర్తి వల్ల మంచిదాతలెవరు అని అడిగాడు. సుదేవుడనే ఆ బ్రాహ్మణుడు, దేవత దయవలన నేను చూడని దేశాలు లేవు, భూమి మీద కల దాతలనందరినీ చూశాను, కానీ విదర్భ దేశంలోని సునీతి అను సాధ్వీమణి వంటి దాతనెక్కడా చూడలేదు. ఆమె పతి ఎంత సంపాదన పరుడో తెలియదు. ఆమె నిత్యము అర్హులకి కోటి రత్నాలు దానం చేస్తుంది, అవి భూలోకానివి కావు. నా పాండిత్యానికి మెచ్చుకుని ఆమె ఇచ్చిన ఈ రత్నాల పతకం చూడండి అని తీసి చూపాడు. ఆ పచ్చల పేరు చూసి ఆశ్చర్యపడిన జయభద్రుడు పరీక్షకులచే వెలకట్టించబోగా అవి అమూల్యములని వాటి ధర కట్టడం తమ తరం కాదని అనేశారు. జయభద్రుడు ఆ బ్రాహ్మణ్ణి చూసి, మీరు సునీతి భర్త జయభద్రుణ్ణి చూశారా, ఎలా ఉంటాడు అని అడిగాడు. మీరేమనుకుంటే అనుకోండి, కానీ అతనికి మీకు ఏమాత్రమూ తేడా లేదు. మిమ్మల్ని చూడగానే నాకు సంతోషం కలిగింది. ఆమె పతితో పీటల మీద కూర్చుని బ్రాహ్మణులకు దానం చేస్తుంటుంది, అందుచేత నేనాయన్ను చక్కగా చూడగలిగాను. ఆ మాటలకు జయభద్రుడు మరింత ఆశ్చర్యపడి బ్రాహ్మణ్ణి పంపి
తాను అంతఃపురానికి పోయి హైమవతి వింతలు వినవస్తున్నాయి, మా దేశానికి పోయి చూసి రావాలి, సునీతి కీర్తి నువ్వు వింటున్నావు, అక్కడ నన్ను పోలినవాడు మరొక జయభద్రుడు పీటల మీద కూర్చుంటాడట, నేను రహస్యంగా వెళ్ళొస్తాను, నువ్వు భద్రంగా ఉండు అని ఆమె తాను కూడా వస్తానన్నా వద్దని అతను తన ఊరికి వెళ్ళాడు. పూర్వపు వేషంతో అతను ఆ పట్నం వీధిలో వెళ్తుంటే ఎందరో వచ్చి పరిచయంతో ఏవో వ్యవహారాలు మాట్లాడసాగారు. బోలెడంతమంది బ్రాహ్మణులు అతన్ని అనుసరించి వస్తుంటే అతనేమీ మాట్లాడక కోటలోకి పోయి తల్లిదండ్రులకి నమస్కరించాడు. వాళ్ళు మామూలుగానే మాట్లాడారు, కొత్తగా చూడలేదు, బంధువులు స్నేహితులు అందరూ అంతే. దానితో అతను అవమానించబడినట్లు భావించి ఇప్పుడు నాకు మరో చోట రాజ్యముందుని తెలిస్తే ఎంతో గౌరవించి ఉందరు, నాకేమీ లోటు లేదు కదా, సునీతి సంగతేమిటో చూసిపోదాం అని ఆ మేడకు వెళ్ళాడు. తల్లి ఎదురొచ్చి సమయం కాని సమయంలో వచ్చావే, దానధర్మాలు చేయలేదా, వంట అయింది, భోంచేసి వెళ్ళు అంది. ఆమెకేమీ చెప్పకుండానే సునీతి ఉన్న చోటికి వెళ్ళాడు. ఆమె మాయా జయభద్రుడితో పీఠ మీద కూర్చుని ఒక బ్రాహ్మణునికి కాళ్ళు కడుగుతోంది. జయభద్రుడు ద్వారం దాటి లోపల ప్రవేశించేంతలో మాయా జయభద్రుడు మాయమయ్యాడు. సునీతి పీఠ మీద భర్త కనపడక అటూ ఇటూ చూసి ద్వారం దగ్గర ఉండడం గమనించి, ఇదేమి చిత్రం, పీఠ మీద నుండి అక్కడికెలా వెళ్ళిపోయారు, మాయలా ఉంది అని తాను వెళ్ళి అతని చేయి పట్టుకుని బ్రాహ్మణునికి పాదాలు కడిగి వస్తువు దానం చేయకుండా లేచివచ్చారే, శాస్త్రవిరుద్ధం కాదు, నా వల్ల పొరపాటేమైనా ఉంటే మన్నించండి అంటూ అటు తీసుకెళ్లబోయింది. నేనెవరిని అనుకుంటున్నావు, మునుపెన్నడైనా నన్ను చూసి ఉన్నావా, నీ మాటలేమీ నాకు అర్థం కావటం లేదు అన్నాడు అతను. ఆమె అతను పరిహాసం ఆడుతున్నాడనుకుని నవ్వుతూ, నాదా, మీరు కుంతి భోజన ఏడవ కుమారులు జయభద్రులు, నేను మీ భార్య సునీతిని, మిమ్మల్ని చాలా కాలం నుంచి చూస్తున్నాను, వచ్చే జన్మలో కూడా వదలను, ఇదే మన బాంధవ్యం. పాపం బ్రాహ్మణుడు చేయి చాపి కూర్చున్నాడు, ఇది పరిహాసానికి సమయం కాదు, వేగం రండి అంది. ఆమె మృదువైన మాటకతను ఆశ్చర్యపోయి, ఈ సుందరి నా భార్య అవడం నిజమే, కంటిలో మచ్చ వేసే కల్పించినది, ఇప్పుడు నేను తన పీట మీద కూర్చుని లేచి వచ్చినట్లు మాట్లాడుతుందే, తానెవరినో కూర్చోబెట్టుకుని ఆ గుట్టు నాకు తెలియకుండా ఇలా అంటుంది కాబోలు, బ్రాహ్మణులు చెప్పుకుందుకేముంది, దానమిస్తే చండాలుణ్ణి అయినా దేవేంద్రుడని పొగుడుతారు అని అనుకుంటుండగా మీరేమిటో ఆలోచిస్తూ ఆలస్యం చేస్తున్నారు, దానం మధ్యలో జాగకూడదు కదా అందామె. నువ్వెందుకిలా మాటిమాటికి రమ్మని నన్ను నిర్బంధిస్తావు, నీ గుట్టు దాగుతుందనా, నాకు నిజం తెలిసిందిలే, ఇన్నాళ్ళు ఎవరినో పెట్టుకుని ఆ తప్పు కప్పిపుచ్చుకోవటానికి దానధర్మాలు చేస్తున్నావు, ఇప్పుడేదో బొంకబోతున్నావు గాని లాభం లేదు, నేను ఈ ఊరు వదిలి చాలా కాలమైంది, పెళ్ళయ్యాక నీ మొహమే చూడలేదు, ఎప్పుడూ నీతో ఉన్నట్లే మాట్లాడుతున్నావు అన్నాడు కఠినంగా. ఆ మాటలకు ఆమె ఉలిక్కిపడి నా భర్తకు పిచ్చి పట్టింది, అసందర్భంగా మాట్లాడుతున్నాడు, వేగంగా చికిత్స చేయించాలి, మా మామని పిలవండో అంటూ అరిచింది. ఆ అరుపులకి కుంతిభోజుడు అతని భార్య పరుగున వచ్చారు, వైద్యులు వచ్చారు. వాళ్ళందరినీ చూసి జయభద్రుడు నవ్వుతూ, ఓహో మీ అందరికీ పిచ్చి పట్టినట్లుంది, ఈమె మాటలు నమ్మి వచ్చారా, నేను పిచ్చివాణ్ణి కాను, నేను తనతో ఉన్నట్లు చెబుతుంది, మీరు నన్ను ఎప్పుడైనా చూసారా, అడవుల పాలై నేను వచ్చాను, మీరు నన్నేమీ అవమానించక్కర్లేదు, ఈపాటి రాజ్యం నాకు ఉంది అనేసరికి అతనికి నిజంగానే పిచ్చెక్కింది అనుకున్నారు. అతని తల్లి ఇందాక నా దగ్గరకు వచ్చి పలకరించినా మాట్లాడకపోయినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నీకెవరో భూతం పట్టించారు, ఎలా బాగుపడతావో అని ఏడవసాగింది. జయభద్రుడు తెల్లబోతూ, నేనిన్నాళ్ళు పరదేశంలో ఉండి వస్తే నువ్వు తిన్నగా మాట్లాడావు కావు, నా భార్య కపటపు మాటలు విని నువ్వు కూడా నాకు పిచ్చెక్కిందని ఏడుస్తున్నావు, మీ అందరినీ చూస్తుంటే నిజంగానే పిచ్చెక్కుతుంది, ఒక్కరేనా నన్ను కొత్తగా భావించి మాట్లాడరే అన్నాడు కోపంగా. వైద్యులు అతనికి చికిత్స చేయడానికి బలవంతంగా పట్టుకోగా పకపకా నవ్వుతూ, నిష్కారణంగా నాకు పిచ్చెక్కిందని వైద్యంతో నన్ను వేధిస్తున్నారే, ఇలాగని తెలిస్తే నేనిక్కడికి రాకనే పోదును, నన్ను వదలండి, నా దేశం పోతాను అన్నాడు. అప్పుడు వైద్యులు, వీనిది పిచ్చి కాదు, గాలి సోకింది, రాకపోదుననేది భూతాల మాటే రాజా అంటూ అతన్ని బందీ చేసి, భూత వైద్యులు మా రాజపుత్రిని వదులు,
లేకపోతే నిన్ను పైకి పంపిస్తాం అంటూ బెత్తాలతో బాధసాగారు. ఆ దెబ్బలకు తాళలేక తండ్రి, చిరకాలానికి నీ దగ్గరకొచ్చినందుకు మంచి శిక్షే వేయిస్తున్నావు. వీళ్ళు నన్నూరికే బాదుతున్నారు. నాకు పిచ్చీ లేదు, దెయ్యమూ పట్టలేదు. మీరు నన్ను అర్థం చేసుకోలేక భ్రమపడుతున్నారు. దీనికంతటికీ కారణం నా భార్య. నేను చెప్పేది సావధానంగా వినండి, లేదా నా మిత్రుడు సుమిత్రుడును ఒకసారి రప్పించండి అని వేడుకున్నాడు. సుమిత్రుడు రప్పించబడ్డాడు. కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుని జరిగినదంతా చెప్పాడు. కావాలంటే అమరావతి వెళ్ళి ద్రోపరుచుకో అన్నాడు. సుమిత్రుడు అమరావతిలోని విశేషాలు కొన్ని విని ఉన్నా అవి చేసినది అతనో కాదో అని సందేహిస్తుంటే రాజు వద్దకు ఒక దూత వచ్చి, అమరావతి రాజు మంత్రపాలుని కూతురు హైమవతి, తన భర్త ఉన్మత్తుడయ్యాడన్న వార్త విని ఉచిత పరివారంతో వచ్చి వేచి ఉంది, జయభద్రుని చూడాలని తొందరపడుతోంది అని చెప్పాడు. రాజుగారు హైమవతిని ప్రవేశపెట్టమన్నారు. జయభద్రుని పరిస్థితి చూసి హైమవతి చాలా విచారించింది. నా భర్తకు పిచ్చి పట్టిందని మీరెలా నిశ్చయించారు? ఇలా బంధించడానికి మరేదైనా కారణముందా? మా అక్క సునీతి ఎక్కడ? ఆమె ఎలా అంగీకరించింది అని అడిగింది. రాజు ఆమె మాట నుంచి జరిగినది అర్థం చేసుకుని, నీ మాటలు వింటుంటే మాకు పిచ్చెక్కుతోంది. మా జయభద్రుడు మమ్మల్ని విడిచి ఎక్కడికి పోలేదు. నిత్యము అతన్ని చూస్తూనే ఉన్నాం. ఆ దంపతుల వల్ల దానాలు అందుకున్న బ్రాహ్మణులెందరో వారిని అడిగినా తెలుస్తుంది. అతను ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో చేసినట్లు మీరు చెబుతున్నారు. నాకేమీ తోచడం లేదు. ఇదంతా ఏదో ఇంద్రజాలంలా ఉంది. నిజానిజాలు నువ్వే తేల్చాలి అన్నాడు. అప్పుడు హైమవతి, అయ్యో, ఇందుకా మీరు ఆయన్ని బంధించి బాధిస్తున్నారు? ఆయన మాటలు నిదానంగా విని ఉంటే బాగుండేది. ఇప్పుడైనా వెంటనే ఆయన్ని వదలండి అంది. రాజు అప్పటికప్పుడే జయభద్రుడికి విముక్తి కలిగించాడు. జయభద్రుడి వేశ్యాలోలత్వానికి కాబోలు అలాంటి శిక్ష అనుభవించవలసి వచ్చింది. బంధాలు తొలగిన జయభద్రుడు తండ్రిని చూస్తూ, నాన్నగారు, మీరు చెప్పే మాటలు వింతగా ఉన్నాయి. నేనెప్పుడూ మీ దగ్గరే ఉన్నానంటున్నారు కదా, అందుకు నిదర్శనం చూపించగలరా అని అడిగాడు. అక్కడున్న ప్రతి వాళ్ళు, మేం మిమ్మల్ని ప్రతిరోజు ఇక్కడ చూస్తూనే ఉన్నాం అన్నారు. అతను బ్రాహ్మణులకి రాసిచ్చిన దానపత్రాలు చూపించారు. అవి అతని దస్తూరిలోనే ఉన్నాయి. దాంతో జయభద్రుడికి మతిపోయింది. వాళ్ళు తన్ని గురించి పడిన భ్రమకు హేతువు లేకపోలేదనుకున్నాడు. హైమవతి వైపు చూస్తూ, ఇదేమి వింత అని అడిగాడు. తెలివైన హైమవతి కొంచెం ఆలోచించి, ఆ విషయం తెలుసుకుందుకు నాకొక్కరోజు గడువివ్వండి, రేపు చెబుతాను అంది. సరే అని అందరూ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. జయభద్రుడు హైమవతితో కలిసి సునీత మేడకు వెళ్ళి ఆమె సత్కారాలు పొందాడు. తాను వేశ్యాగృహం వదిలింది మొదలు అప్పటి వరకు జరిగిందంతా సునీతికి వివరంగా చెప్పాడు. అది విని సునీతి తన పాతివృత్యం భంగమైందేమో అని భయపడింది. అప్పుడు హైమవతి, అక్క, నీ వృత్తాంతమంతా నాకు చెప్పు. జయభద్రుడు మొదట ఏ రోజు నీ దగ్గరికి వచ్చాడో ఆనాటి నుంచి మొదలుపెట్టి చెప్పు. మధ్యలో ఏవైనా వింతలు కానీ విశేషాలు కానీ జరిగి ఉంటే వాటిని కూడా దాచకు అని సునీతిని కోరింది. సునీతి చెప్పసాగింది, నా భర్త మొదట వేశ్యాలోలుడై నా ముఖమే చూడలేదు. అందుకు సుమిత్రుడే సాక్షి. ఒకనాడు భ్రమరిక అనే నా దాసి వశ్యేషధిని తెచ్చి నా మగని తల మీద రాయమంది. కానీ నేనాయన్ను చూసిన పరవశంలో ఆ మందును పూయలేదు. నా మేడకు వస్తూ దారిలోని పుట్టలో పోసేశాను. అదేం మహిమో తెలియదు. ఆ రాత్రి నా భర్త చక్కని వేషంతో వచ్చి నా కోరికలు తీర్చాడు. అది మొదలు ప్రతిరోజు వస్తూ రత్నహారాలిస్తూ నా ఇష్టాలు తీర్చేవాడు. కొన్ని రోజులయ్యాక ఎప్పుడూ నా దగ్గరే ఉంటూ నేను కోరినవిస్తూ బ్రాహ్మణులను సంతోషపెట్టేవాడు. ఒకనాటి రాత్రి అలసి సలసి నిద్రించాను. ఏదో కారణం వల్ల నాకు హఠాత్తుగా మెలకు వచ్చింది. కళ్ళు విప్పి చూసేసరికి నా భర్త వెయ్యి పడగల శేషుడిలా కనిపించాడు. నేను భయపడి కళ్ళు మూసుకుని అరిచాను. అతను లేచాడు. మామూలు రూపంలోనే కనబడుతూ, ఏమైంది, ఎందుకలా అరిచావు అని అడిగాడు. నేను పరిశీలనగా చూశాను. అతను మామూలుగానే కనిపించాడు. మీకు నిద్రలో అలాంటి వికృత రూపం ఎందుకొచ్చింది అని అడిగాను. అది నా వికృత రూపం కాదు, నీ కల, భయపడకు అని ఊరడించాడు. నేను కాబోలనుకున్నాను, యథాప్రకారం పతిసేవ చేసుకుంటున్నాను.
ఇంతకంటే ఏ విశేషమూ నేను ఎరగను, మీతో నిజం చెప్పాను, ఆ పై మీ ఇష్టం. అది విని హైమవతి తలూపుతూ, నిజం దొరికింది, సునీతి వలన ఏ తప్పు లేదు, ఆమెను నిందించడం తగదు. ఈ ఇంద్రజాలమంతా వస్యౌషధి వలన సంభవించింది, సునీతి కీర్తికి అదే కారణం. ఆ పసరును ఈమె పుట్టలో పోసినప్పుడు పాతాళలోకంలో ఉండే శేషుడి తల మీద పడుంటుంది. అతను ఈమెకు వసుడై కామరూపంలో వచ్చి ఈమెను సంతోష పెడుతున్నాడు. సామాన్య మానవులకి ఇలాంటి దివ్య రత్నాలంకారాలు లభించవు. నిద్రా సమయంలో కామరూపం నిలవదు. కనుక సునీతికి ఆ రాత్రి అతని నిజరూపం కనిపించింది. మీరు రాగానే అతను పీటల మీద మాయమైపోయాడు. దేవతా సంపర్కం స్త్రీలకు వ్రతభంగం కానేరదు కనుక సునీతి పవిత్రురాలే అని జరిగినది చూసినట్లే చెప్పేసరికి అందరూ సునీతిని నిర్దోషిగా అంగీకరించారు. ఆ వార్త ఊరిలో వ్యాపించింది. అందరూ అద్భుతంగా చెప్పుకోసాగారు. కొందరు మంచిగా చెప్పుకుంటే కొందరు చెడ్డగా చెప్పుకున్నారు. అందుకు సునీతి చాలా విచారిస్తూ, ఇంతకుముందు నన్ను ఉత్తమురాలన్నవారే ఇప్పుడు అదే నోటితో దుష్టురాలంటున్నారు. ఇలాంటి నిందల బతుకు కంటే నీచం మరింకేదీ ఉండదు. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే శేషుడు మాత్రం పరపురుషుడు కాదా? పరపురుష సంపర్కంతో అపవిత్రమైన శరీరాన్ని అగ్నిలో పడేస్తాను, శుద్ధి కావించుకుంటాను, అనుమతించండి అని భర్త పాదాల మీద పడి ప్రార్థించింది. జయభద్రుడు ఆమె ప్రయత్నాన్ని మానిపించాలని ఎంతగానో ప్రయత్నించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. మీరీ విషయంలో అడ్డు చెప్పకండి. నేను త్రికరణ సాక్షిగా మీ పాదాలనే నమ్మి ఉంటే అగ్ని నన్నేమీ చెయ్యజాలదు. కళంకం కలిగిందా, దగ్ధం కావిస్తుంది. ప్రజల నిందలను నేను భరించలేను. బంగారం శుద్ధయ్యేది అగ్ని వల్లనే కదా. అలాగే నా బుద్ధి నిర్మలాన్ని కూడా అగ్ని వల్లనే తెలుసుకోవచ్చు. మీ పాదాలనే నమ్ముకున్న నన్ను కరుణించి చితి ఏర్పరచండి అని సునీతి మరీ మరీ వేడుకుంది. అప్పుడు చేయగలిగిందేమీ లేక జయభద్రుడు పట్నపు కోట ముందర మంచి గంధపు చెక్కలతో చితి పేర్పించి ఆ వార్త పట్నమంతా చాటింపు వేయించాడు. పౌరులు గుంపులు గుంపులుగా చూడటానికి వచ్చారు. సామంతులు, మంత్రులు, బంధువులు ఎందరెందరో సునీతి నీతిని మెచ్చుకుంటూ చూడటానికి వచ్చారు. అందరూ ఆ చితి చుట్టూ చేరి వింత చూస్తుంటే చితిని ప్రజ్వరిల్ల చేశారు. స్నానం చేసి అలంకరించుకుని బ్రాహ్మణులకు దానమిచ్చి వారి ఆశీర్వచనాలు తీసుకుని సూర్యుడికి నమస్కరించి చితి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆమె అందులో దూకింది. ఆమె పాతివ్రత్య మహిమ వల్ల అగ్నిలో దూకినా దగ్ధం కాక మెరుగుపెట్టిన బంగారంలా ప్రకాశిస్తూ ప్రేక్షకులకందరికీ తన నిర్మలత్వాన్ని నిరూపించుకుంటూ అగ్ని చల్లారిపోగా ఆమె సిగలోని పువ్వు అయినా వాడకుండా మిగిలింది. ప్రజలు కరతాళ ధ్వనులు, జయ జయనాదాలు చేశారు. అప్పుడు అపర శీతల పాతివ్రత్య మహిమ చేత ప్రకాశిస్తున్న సునీతిని జయభద్రుడు ఎంతో ఆనందంతో చెయ్యి పట్టుకుని కోటలోకి తీసుకుపోయాడు. ఆమెను పట్టపురాణిగా చేసుకుని హైమవత్తో కూడా 2 భార్యలతోనూ అతను చాలా కాలం రాజ్యం పాలించాడు. గోపాల, నువ్వు చూసిన ఆమె ఆ సునీతి పాతివ్రత్య మహిమ వల్ల అగ్నిలో దూకిన భస్మమవకుండా నిలిచింది. ఈ కథా విశేషం విన్నవారికి 1000 ఆరోగ్యాలు వృద్ధవుతాయి. లే, వంట చేసుకుని భోజనం చెయ్యాలి అన్నాడు యతీంద్రుడు. గోపాలుడు అతన్ని ఎన్నో విధాల స్తోత్రం చేశాడు. మణిసిద్ధుడు లేచి స్నానం చేసి వంట చేసుకుని తాను భుజించి గోపాలుడికి పెట్టి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణం సాగించాడు. ఇంకా ఉంది.